అప్పుడెప్పుడో నాకు బాగా గుర్తు, హిందూపురం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయాలని నరేష్ బీజేపీకి సంబంధించి అప్పుడు బీజేపీ తరపున ఉండేవాడు, ఇది మహేష్ బాబు గారి సోదరుడు, సినిమా యాక్టరు, అట్లాగే కృష్ణ గారి అబ్బాయి, విజయ నిర్మల్ గారి అబ్బాయి నరేష్. అప్పుడు ఆ ఊర్లోనే ఇల్లు తీసుకున్నాడు ఆయన. అక్కడ ఒక పెద్ద ప్రకటన చేశారు, కృష్ణ విజయ నిర్మల ఆ ఊరు వచ్చి మా అబ్బాయిని మీ ఊరికి అప్పగించేస్తున్నాం, అతను గెలిపించి ఇక్కడ మీకు నాయకుడిగా ఎన్నుకోవాల్సిన బాధ్యత మీదే, అతను పూర్తిగా మీకు అంకితం అయిపోతాడని. కొన్నాళ్ళు అయింది, ఆ తర్వాత ఆయన అక్కడ ఓటమి తర్వాత ఆ ఊరు వదిలేసి మళ్ళీ హైదరాబాద్లో ఆయన దోవన ఆయన బతికేస్తున్నారు. కాబట్టి ఎన్నికలప్పుడు ఇట్లాంటి భావోద్వేగ ప్రకటనలు విచిత్రంగా ఉంటాయి. సోనియా గాంధీ లాంటి మహిళ రాహుల్ గాంధీని రాయబరేలి ప్రజలకి అప్పగిస్తున్నాను, మీరే చూసుకోవాలి అని చెప్పడం, ఏంటి అప్పగించేది? ఆయన ఏమైనా ఢిల్లీ వదిలేసి రాయబరేలీలో ఉంటాడా? అక్కడే స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటాడా? అమేధిలో అసలు సోనియా గాంధీకి నివాసం ఉందా? రాయబరేలీలో సోనియా గాంధీకి నివాసం ఉందా? లేదే. మరి ఇంకా వాళ్ళకి అప్పగించేది ఏంది? ఆ నుంచి ఎంపీగా గెలిపించడం. కాకపోతే ఓ మహిళ నోట్లో నుంచి ఓ సెంటిమెంటల్ డైలాగ్స్ అన్నమాట. అంటే ఇప్పుడు రాయబరేలీ వాళ్ళకి అక్కడ అప్పగిస్తుంది, మరి వాయినాడు వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళని వదిలేసినట్టేనా? విచిత్రమైనటువంటి పరిస్థితులు ఇండియాలో.